నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల గురించి మాట్లాడాడు. ఇది వాస్తవాలు. దేర్ ఇస్ నో బిల్ పెండింగ్ ఫ్రమ్ రైల్వేస్. టోటల్ డిపాజిటెడ్ విత్ స్టేట్ గవర్నమెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, అడవి మామిడిపల్లి, రెస్ట్ ఆఫ్ ఆర్ఓబీస్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. వీళ్ళు చేయాల్సిన పనులు, వీళ్ళు పేమెంట్ సరిగ్గా చేస్తలేరు, వీళ్ళు పనులు స్లో చేస్తున్నారు. అడవి మామిడిపల్లి రైల్వే పని అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఇట్ ఇస్ మోర్ దెన్ ఎ ఇయర్ రైల్వేస్ వర్క్ అయిపోయింది. బ్రిడ్జ్లు అయిపోయినాయి, పైన స్లాబ్లు అయిపోయినాయి రైల్వే ట్రాక్ మీద. అప్రోచ్ రోడ్లు మీ స్టేట్ గవర్నమెంట్ యొక్క నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చేయాలి. ఆ పైసలు ఎక్కడ పోయినాయి మీరే తోడుకొని తీసుకురావాలి. జిల్లా మీద ప్రేమ ఉంటే తీసుకొని రండి. నల్గొండ ఖమ్మం మీద ప్రేమ చూపిస్తున్నారు కదా, అది నిజామాబాద్ మీద కూడా చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒకటే సీట్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ కోట్లు వేయలేదు ప్రజలు అని. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తలేరు ఈ జిల్లాకి. ఎన్ని అయినాయండి శాంక్షన్ రాష్ట్రంలో? 28 శాంక్షన్ అయితే మీకు ధైర్యం ఎంతనే? నిజామాబాద్ జిల్లాకి, అతిపెద్ద జిల్లాకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇయ్యరా? డిపాజిట్లు గాయబ్ చేస్తారు బిడ్డ. ప్రజల మీద మీరిగిన పగ తీసుకుంటామంటే అట్లా పనిచేసే ఆ కేసీఆర్ మూలకొట్టాడు. ఆ 38 సీట్లు ఏదైతే వచ్చినాయో ఆ కేసీఆర్ పార్టీకి 20 సీట్లు హైదరాబాద్ లో వచ్చినాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు లొట్టపీసు కూడా వేయలే ఓటు. మీరు అదే లైన్ లో పోయినరా గాయబైపోతారు మొత్తం రాజకీయాలకి. నిజామాబాద్ సెట్స్ నరేటివ్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ ఇన్ పాలిటిక్స్, రిమెంబర్ దాట్. ఇంకా మేము చాలా నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడతలేము. పోయినోడు ఆ టీఆర్ఎస్ ఓడు దరిద్రుడు, నాశనం చేసిపోయింది సిస్టమ్ మొత్తం. మీకు టైం ఇస్తున్నాము, మీకు టైం ఇవ్వటం, మీరు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలా. మీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఏలింది ఈ రాష్ట్రాన్ని? మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ మాధవనారు పనులు చాలు కాలే. బీజేపీ ఎంపీ వస్తే చాలైనాయి. ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు బీజేపీ ఎంపీ వస్తే వచ్చినాయి. పసుపు రేట్లు 15,000 బీజేపీ ఎంపీ వస్తే వచ్చినాయి. పసుపు బోర్డు బీజేపీ ఎంపీ వస్తే వచ్చింది. కాబట్టి ఎంపీ పేరు తీసుకునే ముందు ఆలోచన చేసుకోండి, తీసుకోకుంటే మీకే మంచిది. ఇంకా నేను చాలా నిదానంగా మంచిగా మాట్లాడుతున్నా అంటే ఏదో బ్యాడ్ భాషలో మాట్లాడుతామని కాదు. ఇలా చరిత్ర చెప్పినా అంటే మళ్ళీ ముఖం మీద పెట్టుకున్నా తెలియదు ఇలా. నేను చెప్తలేను. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఎన్నడూ ఎలక్షన్ గెలిచింది లేదు. నేను ఆయన అంటలేను. ఎమ్మెల్యే ఎంపీ పక్కకు పెట్టు, కౌన్సిలర్ కూడా గెలవలేదు. మీరు ప్రొసీజర్ తెలుసుకొని మాట్లాడాలా. పక్క కోర్టును కూర్చోబెట్టుకుని ఆగం పట్టిస్తే ఆగం పడొద్దు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరు. పైసలు మీకు సంవత్సరాల సంవత్సరాల కింద డిపాజిట్ అయిపోతాయి. దాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళని పంపించారు ప్రజలు బయటికి. సిస్టమ్ తెలుసుకొని మాట్లాడండి. మా దగ్గరికి వెళ్ళి రూపాయి డ్యూ ఉండదు. డ్యూ పక్కకు పెట్టు. ఆల్రెడీ డిపాజిట్ చేసి ఉంటాయి మీ దగ్గర ఆరోపీలై. సో ఎక్కడెక్కడ ఉన్నాయో తొందర తొందర పైసలు తెచ్చి రిలీజ్ చేపియండి. అతి ముఖ్యమైంది అడవిమావడిపల్లి పేమెంట్ చేయండి. పాపం కాంట్రాక్టర్ పేమెంట్ చేయకుండా చేస్తా అంటాడు పని. చేయండి, పేమెంట్ చేయండి ఆయనకి. మాధవ్ నగర్ రివైజ్డ్ ఎస్టిమేట్ 10 కోట్లు శాంక్షన్ చేయించండి తొందరగా. ఇవన్నీ చేస్తే మిగిలిన 4 ఆరోపీలు కూడా నెక్స్ట్ 6 to 9 months లో అందుబాటులోకి వస్తాయి అందరికి. మేము కోమటిరెడ్డి మిస్గైడ్ చేస్తుండు. కోమటిరెడ్డికి ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేండి. అయ్యి ఫోన్ ఎత్తలేడు. ఈ దేశంలో నిజామాబాద్లో ఎత్తలేవు ఆరోపీలు, దేశం మొత్తం అవుతున్నాయి. సిస్టమ్ ఆరోపీల డిపాజిట్ చేస్తారు. ఇట్లా అబద్దాల కోర్లు ఉంటారు కాబట్టి వేరే పార్టీలలో మీకు జిల్లా ప్రజలకి మీ ద్వారా దసరా గుడ్ న్యూస్ ఏంటంటే బోధానికి అయితే 2 ఆరోపీ 1 ఆరోపీ ఆర్యూబీ 1 ఫర్దర్ గా ఇంకా 3 కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఆరోపీలు మన పార్లమెంట్ లో. ఇవన్నీ కూడా ఈ చెత్త స్టేట్ గవర్నమెంట్ల చేతిలో ఏం ఉండదండి. డైరెక్ట్ వాళ్లే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. వీళ్ళకి పైసలు ఇచ్చేది లేదు, వీళ్ళకి డిపాజిట్ చేసేది లేదు. కొత్త పాలసీ రైల్వే పాలసీ ప్రజలందరూ స్వాగతిస్తున్నది. ఇవాళ ఒకటి ఆరోపీల రివ్యూ అయింది. న్యూ ఆరోపీస్, న్యూ ఆర్యూబీస్, టోటల్ రైల్వే బిల్ టేకప్. ఈ స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా చాలా మంచి పరిణామం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. అది మంత్రం చేయలేం కదా, అది చేసేయాలి. అది చేసిస్తే చాలు, ఇక అవన్నీ చేసిస్తారు. మాధవ్ నగర్ది టాప్ ప్రయారిటీ, అడవి మామిడిపల్లి టాప్ ప్రయారిటీ. అడవి మామిడిపల్లి 1 month ట్రాఫిక్ డైవర్షన్ చేసుకుని కోఆపరేట్ చేస్తే 1 month ఇచ్చేస్తారు. మా అంటే 2 నెలల్లో ఆపరేషన్ అవుతుంది. మాధవ్ నగర్ది జూన్ 2025కి రైల్వే వర్క్ అయిపోతుందండి. రైల్వే వర్క్ జూన్ 2025కి రైల్వే వర్క్ అయిపోతుంది. ఇక స్టేట్ గవర్నమెంట్ అంటే వీళ్ళు 10 కోట్లు శాంక్షన్ చేపించాలి, రివైజ్ ఎస్టిమేటు పైసలు పేమెంట్ టైంకి ఇవ్వాలి. రైల్వే వర్క్ జూన్ 2025 క్లోజ్ అయిపోతుంది. చాలా మెసేజ్లు వచ్చినాయి నాకు. అరవింద్ గారు ఇంకా స్పందిస్తలేరు, ఈ మధ్య మాట్లాడతలేరు. నుపుర్ శర్మ స్టేట్మెంట్ని రాజస్థాన్లో ఒక యువకుడు
సమర్థిస్తే నరికేసిండ్రు. రిమైండ్ చేస్తున్నా, తుర్కోలు వచ్చి నరికేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఏమవుతున్నది? జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 సీట్లు బీజేపీ గెలిచింది, అసెంబ్లీలో ఎందుకు గెలవలే? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఈ ఎవడైతే చిచోరా పనులు చేస్తున్నారో వానికి దమ్ముంటదా అండి? అరవింద్ రీటైల్ గా ఆలోచన చేసాడు, బంద్ చేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లా రావాలి? వచ్చినాక ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలి? ఇవన్నీ మాకు తెలుసు. ఎట్లా ఎందుకు వస్తలేదు అన్నది నా ప్రశ్న. ఇది భారతీయ జనతా పార్టీ సాల్వ్ చేసుకోవాలి. 48 వచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఎట్లా గెలవము? ప్రభుత్వం వస్తుంది అన్న పరిస్థితి నుంచి మాకు 8 సీట్లే ఎందుకు వస్తాయి? వీటి మీద హోల్సేల్ గా ఆలోచన చేసే పనిలో పార్టీ ఉండాలా? ప్రభుత్వం ఎందుకు రాదు, ఎట రాదు? ఇక్కడ ప్రజలు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ వేసినోడు అసెంబ్లీకి వేయడా? ఎందుకు వేస్తలేరు అసెంబ్లీకి? జిమ్మెదారు ఎవరు? ద ప్రాబ్లం లైస్ విత్ అస్, టేక్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అని తొక్కిరు కదా అని ప్రభులకు. వాడోడు పోయి ధ్వంసం చేస్తే విగ్రహాన్ని అని తొక్కినరా కిందేసి? ఆపిందోరు అని తొక్కుతుంటే ఎవరు ఆపినరు? బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆపుతారా? గది లెక్క. సో హోల్సేల్ గా ఆలోచన చేయరు.